ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగటం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. కొన్ని రకాల బాటిల్స్ను ఎక్కువగా రీయూజ్ చేస్తే ముప్పు తప్పదంటున్నారు. బాటిల్ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా వాడితే బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని, దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కంటే రాగి, ఇత్తడి బాటిల్స్ వాడితే బెటర్ అని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకు పెరుగుతోంది. ఇతర వస్తువుల ధరతో పోలిస్తే ప్లాస్టిక్ ఐటమ్స్ రేట్ తక్కువగా ఉండటంతో జనం వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకంలో వాటర్ బాటిల్స్నే ఎక్కువగా వాడుతున్నారు. అయితే యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్ ఎక్కువగా వాడితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. బయట దొరికే మినరల్ వాటర్ బాటిల్స్లో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయని, వాటిని రీయూజ్ చేయడంతో బాటిల్ కల్తీ అవుతుందంటున్నారు డాక్టర్లు. బాటిల్ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా వాడితే బ్యాక్టీరియా ఫామ్ అవుతుందంటున్నారు. దీంతో గొంతు నొప్పి, దగ్గుతో పాటు క్యాన్సర్ కూడా రావచ్చంటున్నారు. వాటర్ బాటిల్స్ తాగిన తర్వాత వాటర్ బాటిల్స్ని యూజ్ చేయకూడదని అందరూ చెప్తూ ఉంటారు. క్లియర్గా రాసి ఉంటుంది, అయినా రెగ్యులర్గా అందులో వాటర్ పోసుకొని వాడడం చేస్తూ ఉంటాం. ఇది ప్రమాదకరమైందా కాదా? తప్పకుండా ఇది ప్రమాదకరమైందే. దీంట్లో ఉండే కెమికల్ పేరు బిస్ఫినాల్ ఏ. ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో ఉండే కెమికల్ పేరు బిస్ఫినాల్ ఏ. ఈ బిస్ఫినాల్ ఏ అనేది హ్యూమన్ బాడీస్ కానీ హ్యూమన్కి కానీ మంచిది కాదు. ఎందుకు? హెల్త్ పరంగా మంచిది కాదు. వాటిని మనం డెఫినెట్గా వాటిని స్టోర్ చేసుకోవడం కానీ అవన్నీ చేయకూడదు. ప్లాస్టిక్ బాటిల్కి వేడి తగిలితే డేంజర్ అంటున్నారు డాక్టర్లు. చాలా మంది బాటిళ్లలో వేడి నీళ్లు తాగుతుంటారని, ఇది పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్కి మంచిది కాదంటున్నారు. యూజ్ అండ్ త్రో బాటిల్లో వాటర్ తాగితే బేబీ ఎదుగుదల బాగా ఉండకపోవచ్చు అంటున్నారు. ప్లాస్టిక్లో ఉండే ఈ బిస్ఫినాల్ ఏ అనేది మన బాడీకి హానికరమైంది. ఇట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్. దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే, మామూలుగా చాలా మందిలో లేడీస్లో అయితే ప్యూబర్టీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అంటే ఈ ప్రొబర్టీ ప్రాబ్లమ్స్, తర్వాత హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఈవెన్ కొన్ని కెమికల్స్ తెలియట్స్ అని ఉంటాయి, యుఎస్లో ఇది కామన్గా యూజ్ చేస్తుంటారు. సో అది బాటిల్స్ యూజ్ చేసేది అది కూడా. దాంతో మగ వాళ్ళలో కూడా క్యాన్సర్స్ కానీ, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇవి కార్సినోజెన్స్ కూడా చెప్పబడుతూ ఉంటాం. సో దీంతో పాటుగా పుట్టబోయే పిల్లల్లో కూడా కొంచెం బేబీకి డిఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఈ ఇన్ఫెక్షన్స్ కూడా, ఈ మైక్రోబియా ఏవైనా ఉంటే ఇన్ఫెక్షన్ కంటామినేట్ అయినప్పుడు రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటర్ బాటిల్స్ను సబ్బు, హాట్ వాటర్తో క్లీన్ చేస్తే సరిపోదు. వెనిగర్, యాంటీబ్యాక్టీరియల్ మౌత్ వాష్లతో క్లీన్ చేయాలంటున్నారు డాక్టర్లు. ప్లాస్టిక్ బాటిల్స్ కంటే రాగి, ఇత్తడి బాటిల్స్ వాడితే మంచిదంటున్నారు.